YSRCP పార్టీ వాళ్ళు వచ్చే ఎన్నికల్లో ప్రజల్లో మంచి పేరుతో ఎలక్షన్ చేద్దామని ఆలోచనలో లేరు. మేము సంక్షేమ ఫలాలు ఇచ్చినాము, ఆ పథకాలు ఆ ఫలాలను ఇస్తాయని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నట్టున్నారు. కానీ ఈ మధ్య కాలంలో అది కూడా రాంగ్ అని వాళ్ళకే ప్రూవ్ అవుతా వస్తుంది. వాళ్ళు నమ్ముకోలేదు ఏమంటే వాలంటీర్ వ్యవస్థను నమ్ముకున్నారు, డబ్బును నమ్ముకున్నారు, కులాలని మతాలని రెచ్చగొట్టే కార్యక్రమం నమ్ముకుంటున్నారు, దౌర్జన్యాన్ని నమ్ముకుంటారు. అందుకు గాను తెలుగుదేశం పార్టీ కూడా సమాంతరంగా దానికి వ్యతిరేకంగా ఒక వ్యవస్థ నిర్మించుకోవాలనే ఆలోచనతోనే ఒక 6-tier సిస్టము, క్లస్టర్ ఇన్ఛార్జ్ సెక్షను ఇవన్నీ ఏర్పరచుకోండి. మీరు ఈరోజు చేయబోయే కార్యక్రమం ఏదైతే ఉందో ఇదే కర్మ మన రాష్ట్రానికి. మీరు ఇచ్చేటువంటి చెక్లిస్టు అప్పటికప్పుడు మీరు దగ్గర ఉండి పనిచేస్తే వాలంటీర్కు వ్యవస్థకు సమాంతరంగా మనకు వ్యవస్థ ఏర్పడుతుందనేది వాస్తవం అని మీకు గుర్తెరగల. ఇది ఈ వ్యవస్థను ఇప్పటి నుంచి మనం ఆచరణలోకి తీసుకురాగలిగితే ఎలక్షన్ సమయానికి మనకు వాలంటీర్ వ్యవస్థ అనేది ఒక పెద్ద సమస్య కాదు, మనకు కూడా ఒక వ్యవస్థ అనేది ఏర్పడిపోయి ఉంటుందనేది వాస్తవం అనేది మనం అందరం గ్రహించుకొని ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఇది పార్టీ కార్యక్రమం కాదు, మనందరి జీవితాలకు సంబంధించినటువంటి కార్యక్రమము, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం సంబంధించినటువంటి కార్యక్రమంగా ప్రతి ఒక్కరు చూడాలా. ఏదైతే వాళ్ళ వ్యూహాలు ఉన్నాయో దానికి ప్రతి వ్యూహంలో భాగంగానే ఈ కార్యక్రమం జరగబోతుందనేది వాస్తవం అని మనం అందరూ గుర్తిరిగి మీరు చాలా సీరియస్గా మనమందరం కూడా చాలా సీరియస్గా చేయాల్సినటువంటి కార్యక్రమం అని చెప్పేసి మేమందరం కూడా గ్రహించుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాను.